విద్యార్థులందరికీ శుభాభినందనలు. విద్యార్థుల దాదాపుగా 5 సంవత్సరాల నిరీక్షణలో భాగంగా ఈరోజు ఆగస్టులో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి సుమగం అయింది. 100కు 100% నోటిఫికేషన్ రావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో పోస్టులు రావడానికి అవకాశం ఉంది. ఇందులో ఎక్కువ పోస్టులు రావడానికి ఏ అవకాశం ఉండేటటువంటి పోస్టులు ఎస్జిటి, ఆ తర్వాత మనకు ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉండేటటువంటి పోస్టులు ఏవి, ఈ సమయంలో ఏం చదివితే మీరు ఈజీగా జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏ పోస్టుల పైన మీరు ఫోకస్ చేయాలి, దీంతో పాటు 100 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు ఎలా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే మెగా డిఎస్సి కాబట్టి ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ తో పాటు మనం ఏ క్లాస్ లో బుక్స్ మారినాయి, మారిన బుక్స్ ను ఏ రకంగా మీరు ప్లాన్ చేయాలి, దీంతో పాటు అందరికి డౌట్ మాకు చాలా సంవత్సరాలు అయిన సార్ డిఎస్సి రాబట్టి కాబట్టి ఏజ్ ఎలా ఉండొచ్చు, రిలాక్సేషన్ ఎలా ఉండొచ్చు అనేటువంటి అంశంతో పాటు ఈ 100 రోజులు నువ్వేం చేస్తే జాబ్ వస్తుంది అనేటువంటి అంశాలని నేను చక్కగా మీకు వివరించబోతాను. అయితే ఒక 10 నిమిషాల పాటు మీరు ఈ వీడియో పైన దృష్టి కేంద్రీకరించి విన్నట్లయితే అప్డేట్స్ అన్ని మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. మిత్రులారా, మన వీడియో స్టార్ట్ చేయడానికి ముందు కొత్తగా చూసేటటువంటి విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వసనీయమైనటువంటి సమాచారాన్ని, డిఎస్సికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి, గ్రూప్ టూకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తాను. అదే అప్డేట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉండేటటువంటి వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. యాప్ ఉంది, తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ లింక్ అక్కడే ఉంది. అందువల్ల దానిలో జాయిన్ అయినట్లయితే ప్లేస్టోర్ నుంచి ఉచితంగా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ మీకు నేను ఇవ్వబోతాను. ఉచిత డైలీ టెస్ట్లు కూడా మనం నిర్వహించుకున్నాం, దాంట్లో అది కూడా మీరు రాసుకోవచ్చు. కాబట్టి వెంటనే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మన విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, ఒక్కసారి మీరు ఒకసారి విన్నట్లయితే 2023లో మెగా డిఎస్సి క్లైన్ క్లియర్ అయింది. మీకు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, దాదాపుగా మీరు కానీ గమనించినట్లయితే 5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మెగా డిఎస్సి రాబోతుందని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారు 4 సార్లు ప్రకటించారు. ఈసారి ఇంకొక మాట అదనంగా కూడా చెప్పారు, దీనికి సంబంధించినటువంటి ఫైల్ సీఎం గారి దగ్గర ఉంది, ఆయన ఇచ్చేటటువంటి సూచనలు సలహా పైన మెగా డిఎస్సి ఆగస్టు నెలలో విడుదల చేయబోతా ఉన్నారు. ఎంత తీసుకున్నా కూడా 100 రోజుల్లోగానే ఈ ప్లాన్ మొత్తం నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ వరకు అయ్యేదానికి ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. మరి ఇప్పుడు ఏ బుక్స్ చదవాలి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. గతంలో జరిగినటువంటి ప్యాటర్న్ కూడా దృష్టిలో ఉంచుకుని మీకు చాలా నీట్ గా చెప్తాను, ఒకసారి గమనించండి. ఇప్పటి నుంచి తీసుకుంటే నోటిఫికేషన్ నుంచి ప్లాన్ చేస్తే 100 రోజులు మనకు అవకాశం ఉంది. ఈ 100 రోజులు మీరు ఎలా ఉపయోగించుకుని ఉద్యోగం సాధించవచ్చు, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు 5% మంది మాత్రమే ఇప్పటి వరకు ప్రిపరేషన్ లో సిద్ధంగా ఉన్నారు, 95% మంది సిద్ధంగా లేరు. కాబట్టి మీరు కూడా ఆ జాబితాలో చేరితే మీకోసము, మీ తల్లిదండ్రుల కోసము, నిన్ను నమ్ముకున్నటువంటి వారి కోసము, సమాజంలో నువ్వు గుర్తింపు పొందడం కోసం, ఎవరైతే నువ్వు మీ ఊర్లో నుంచి వస్తాంటే నవ్వారు, ఎవరైతే నిన్ను చూసి తక్కువగా భావన గురి అయ్యారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పేటటువంటి రోజు నీకు వచ్చేసింది. ఇప్పుడు నువ్వు చేసేటటువంటి కఠోర శ్రమ ఎలా ఉండాలంటే ఉద్యోగానికే భయం రావాలి గుర్తించుకో. నీ ఆలోచన ఎలా ఉండాలంటే ఉద్యోగం వచ్చే వరకు ఈ 4 రెండు మనం కష్టపడలేమా, ఎన్నో జీవులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతా అంటే మనం మాత్రం ఎలా దాన్ని సర్దిద్దుకోగలం. చూడు మిత్రమా, ఒక మాట చెప్తున్నా, కోడి గుడ్డు కూడా కోడి కింద దాదాపుగా 20 రోజులు పైబడి ఉంటేనే అది పొదిగా అద్భుతమైన పిల్ల బయటకు వస్తుంది. అత్యాశ గురై ఆ కోడిగుడ్డు మధ్యలో మనం పగలు కొడితే పిల్ల రాదు కదా, రక్త ముద్ద బయటకు వస్తుంది. మీరు కూడా తక్కువలో తక్కువ అంటే కూడా 100 రోజులు ప్రిపరేషన్ లేకుండా డిఎస్సిలో నాకు జాబ్ రావాలనుకోవడం కష్టం, ఎందుకంటే ఆంధ్ర సివిల్స్ గా పేరుందేటటువంటి నోటిఫికేషన్ ఇది. ఇంతకు ముందు నీకు ఎన్ని రకాలైనటువంటి నీ ఎఫర్ట్స్ పెట్టవద్దు, ఇప్పటి నుంచి నువ్వు చదివేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే ఈ రోజు నుంచి నువ్వు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు మీరు ఒకసారి గమనించినట్లయితే ఏ బుక్స్ చదవాలనే టాపిక్ లో వెళ్ళడానికి ముందు మీకు 1 నిమిషం పాటు నేను మాట్లాడతాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే ఒక 100 రోజులు ప్లాన్ తీసుకుని మీకు మీరుగానే నేను ఈ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు 1 నిమిషం మీకు మీరుగానే 100 రోజులు ప్లాన్ తీసుకుని కఠోర శ్రమ చేసి మీరు రోజుకి 14-16 గంటలు చదువుతూ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీరు కూడా జాబ్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ అధికంగా ఉంది. అలా సాధ్యపడదు మీకు ఇంట్లో ఉంటే అంటే 100 రోజులు నాకు సమయం ఇవ్వండి, ఒక 100 రోజులు సమయం ఇవ్వండి. ఈ 100 రోజుల్లో మిమ్మల్ని ఎందుకు ఉద్యోగం రాదో నేను చెప్తా. 100 రోజులు నేను చెప్పినట్టుగా విని మీకు కానీ జాబ్ రాకపోతే మీరు నన్ను అడగచ్చు, నా విధానాల గురించి మీరు ప్రశ్నించవచ్చు,
కానీ అటువంటి పరిస్థితి ఇంతవరకు జరగలేదు. ఎవ్వరూ కూడా నేను చెప్పినట్టుగా విని జాబ్ సాధించుకోకుండా ఉండే పరిస్థితి లేదు. మీరు కూడా నా దగ్గరకు వచ్చినట్లయితే అద్భుతమైన హాస్టల్ వసతి ఉంది. ఈ హాస్టల్లో మీరు ఉండి 100 రోజులు నేను చెప్పినట్టుగా వింటే 100కు 100% వస్తుంది. నేను చేస్తాను ఒక్కసారి మీరు గమనించండి. నా దగ్గరకు వచ్చినట్లయితే 100 రోజులు ప్రతిరోజు 50 మార్కులకు ఒక డైలీ టెస్ట్ పెడతా. ఈ రోజు జరిగిన సిలబస్ పైన రేపు ఉదయమే 50 మార్కులకు ఒక డైలీ టెస్ట్. ఇవన్నీ డైలీ టెస్ట్, గతంలో రాసిన డైలీ టెస్ట్. అంటే నా దగ్గర మీరు 100 రోజులు విన్నట్లయితే 100x50 డైలీ టెస్ట్లు కదా, అంటే 5000 బిట్లు మిమ్మల్ని నేను ప్రాక్టీస్ చేయిస్తా. ఇంకొక విషయం నా దగ్గర కానీ మీరు ఉన్నట్లయితే, మీరు కానీ గమనించినట్లయితే సిలబస్ ని 6 సార్లు చదివిస్తా. ఇది చాలా జాగ్రత్తగా వినండి, 6 సార్లు నేను మీ చేత చదివిస్తాను. మీరు ఏ జిల్లా నుంచి వచ్చినా సరే మీ జిల్లాకు తగినటువంటి కాంపిటీషన్ నేను ఎదుర్కోవాలని సిద్ధంగా ఉంటాను. అదే రకంగా వీక్లీ డైలీ టెస్ట్ ఒక 15 తక్కువ అంటే కూడా 15 పెడతాను. ఇంటూ 150 బిట్లు ఇది ఒక 2250 బిట్లు వస్తాయి. అంటే 100 రోజులు నా దగ్గర ఉంటే స్టేట్ ఫ్యాకల్టీ చేత పాఠాలు వినడంతో పాటు మీరు కనీసము 7250 బిట్లు మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా ఎక్కువే చేస్తారు కానీ తక్కువ చేయరు. ఇంకా ఎక్కువే చేయిస్తా. మీ చేత 1 నిమిషం కూడా టైం ఖాళీ లేకుండా మిమ్మల్ని పరిగెత్తిస్తా. 14 రోజులు నా దగ్గర, 14 గంటలు రోజుకు నా దగ్గరే ఉంచుకొని మీ చేత చదువు నేర్పిస్తాను. అది ఎందుకు జాబ్ రాదో నేను మీకు చూపిస్తాను. అదే రకంగా 6 సార్లు చదివిస్తా. ఒకసారి క్లాస్ చెప్తా, ఒకసారి నోట్స్ రాయించడం, డైలీ టెస్ట్ ని చదివించడం, డైలీ టెస్ట్ రాయించడం, వీక్లీ గ్రాండ్ టెస్ట్ చదివించడం, వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాయించడం 6 సార్లు చెప్తా. దీని తర్వాత రివిజన్ టెస్ట్ బ్యాచ్ లోకి వెళ్తారు, 100% జాబ్ చేస్తారు. కాబట్టి మీరు 100 రోజులు నాకు ఇస్తే నేను చేయిస్తాను. ఒకవేళ మీకు అది సాధ్యపడకపోతే మూడులో మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, తిరుపతి సిరిపరెట్టిన యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. అందులో మీకు PDF నోట్స్ అనేది ఒకటి ఉంది. ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఒకే నిమిషం చెప్తా. PDF నోట్స్ ఫైల్ అనేటువంటిది ఏంటంటే రాష్ట్రంలో ఎవరు కూడా ఈ ధైర్యం చేయాలి. సిలబస్ మొత్తాన్ని 100 నుంచి 120 రోజుల భాగంలో మీకైతే ఇప్పుడు 100 రోజులే కుదిస్తున్నా. ఆల్రెడీ ఇప్పటికే 75 ఫైల్స్ అందులో ఉన్నాయి. సిలబస్ మొత్తాన్ని మీరు కానీ చూస్తే 100 నుంచి 120 రోజుల్లో మీకు సిలబస్ మొత్తాన్ని PDF రూపంలోకి మార్చి నోట్స్ గా తయారు చేసి మీకు నేను అందిస్తా. అంటే యాప్ లో ఇప్పటికే 75 PDF ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ కలిపేస్తాను. మీరు ఈ రోజు స్టార్ట్ అయినప్పుడు ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఈ 75 నుంచి 100 PDF లకు లేదా 120 PDF లకి 120 డైలీ టెస్ట్లు పెడతారు. 50 మార్కులతో కూడుకున్నట్టు 120 డైలీ టెస్ట్లు పెడతారు. ఇది కాకుండా 15 వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడతా. అంటే ఆన్లైన్ లో కూడా మీరు కనీసం 7250 బిట్లు రాసేటట్లుగా నేను ప్లాన్ చేస్తాను. ఇంకా ఎక్కువే రాస్తారు, 10000 బిట్లు దాకా రాస్తారు. ఎప్పటిదాకా వ్యాలిడిటీ అంటే DS అయ్యేదాకా ఈ ఫైల్స్ ఎన్నిసార్లు చదువుకో. DS అయ్యే వరకు ఈ పరీక్షలు ఎన్నిసార్లు చదువుకో. అంటే ఇక్కడ నేను చూపేటటువంటి పరీక్షలన్నీ మీరు నా దగ్గరకు వస్తే ప్రత్యక్షంగా హాస్టల్లో ఉండి రాత్రి పగులు చదివి జాబ్ కొట్టుకుంటారు. రాలేని వాళ్ళు, కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఆన్లైన్ లో ఉండేటువంటి PDF నోట్స్ చదువుకోండి. అక్కడే మీకు 3-in-1 జంబో ప్యాక్ ఉంటుంది. 3-in-1 జంబో ప్యాక్ లో మీరు కానీ గమనిస్తే వీడియో క్లాసులు ఉంటాయి, ఇంతకు ముందు మనం నిర్వహించినటువంటి డైలీ టెస్ట్ ఉంటాయి. ఇప్పుడు DSC వరకు బాగా గమనించుకో. ఇప్పుడు అప్ టు DSC వరకు మనం పెట్టేటటువంటి అన్ని రకాలైనటువంటి రివిజన్ టెస్ట్ అన్ని కూడా 3-in-1 జంబో ప్యాక్ లో ఉంటాయి. వీడియోలు, డైలీ టెస్ట్ లు, 3-in-1 జంబో ప్యాక్ ఉంటుంది. కేవలం 1499 రూపాయలకు ఇస్తున్నాం. ఇదైతే రాష్ట్రం మొత్తంలో ఎవరు నిర్వహించారంటే స్టఫ్ ఇస్తున్నాం. అప్డేటెడ్ నోట్స్, 6th న్యూ, 7th న్యూ, 8th న్యూ, రిలేటెడ్ 9th న్యూ అన్ని కూడా PDF నోట్స్ లో రాసి చేస్తున్నాం. కాబట్టి ఇక్కడికి రాలేని వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటే 100% మీరు జాబ్ కొట్టుకుంటారు. ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడికి వచ్చి నా దగ్గర ఉండడం, లేని పక్షంలో ఇది చేసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత మనం పాయింట్ లోకి వచ్చినట్లయితే ఏ బుక్స్ చదవాలి, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందు గతంలో జరిగినటువంటి పేపర్లన్నింటినీ మనం విశ్లేషణ చేశాం. చాలా గతంలో జరిగినటువంటి అన్ని రకాలైన విశ్లేషణ మనం చేశాం. నెక్స్ట్ వీడియోలో మీకు ప్యాటర్న్ కూడా చెప్తాను, TRT ఉంటే ఏది, DSC ఉంటే ఏది, అది కూడా నీకు చెప్తాను. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు న్యూ బుక్స్ చదవాలి, బాగా గమనించుకోండి. లాస్ట్ టైం మనకు లిమిటెడ్ DSC ఇచ్చినప్పుడు ఆ లిమిటెడ్ DSC లో వచ్చినటువంటి జీవో కాపీలను బాగా గమనిస్తే మీరు దాంట్లో ఏముందంటే 2021-22 అకాడమిక్ ఇయర్ లో ఉండేటువంటి సిలబస్ చదవండి అని ఉంది. ఇప్పుడు మనం 2023-24లోకి వచ్చున్నాం. 23-24లో ఉండేటువంటి సిలబస్ అడగచ్చు అనే ఆలోచన నాకుంది. కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని గమనిస్తే 6th క్లాస్, ఇప్పుడు బాగా వినండి, 6th క్లాస్ ఉంది కదా,
ఈ సిక్స్త్ క్లాస్ మనకు న్యూ వచ్చింది. ఏది వచ్చింది? ఇంగ్లీష్ వచ్చింది, సైన్స్ వచ్చింది, సోషల్ వచ్చింది, మ్యాథ్స్ వచ్చింది. అంటే మనం దాన్ని చూసి రెండు కలిపేస్తాం సిక్స్త్ లో. సెవెంత్ క్లాస్ లో కూడా మనం అంతే, అదే రకంగా ఎయిత్ అన్ని కొత్తవే ఉన్నాయి. నైన్త్ లో ఉండే కొన్ని టాపిక్స్ తీసుకుంటాం, అది కూడా చాలా చక్కగా విశ్లేషణ చేస్తాం, ఇబ్బంది లేకుండా మీరు చూడొచ్చు. నేను సింప్లిఫై చేసి చెప్తున్నా, ఇంకా డెప్త్ గా వెళ్ళలేదు, టైం తక్కువగా ఉంటుంది కాబట్టి సింప్లిఫై చేసి చెప్తున్నాను, అర్థం చేసుకో. అందుకే ఏ బుక్స్ చదవాలంటే అకాడమిక్ బుక్స్ చదవండి. సైకాలజీకి పిఏఈకి సంబంధించినటువంటి మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా బాధపడతండి. అప్డేటెడ్ నోట్స్ తో పాటు రెండు మెటీరియల్ నేను తయారు చేశాను. మన ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేస్తే పై నంబర్కి మీరు ఫోన్ చేస్తే రెండు బుక్లు పంపిస్తారు. ఈ ఒక్క మనం విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక్కటిగా చూస్తే అద్భుతం. నువ్వు దాదాపుగా 10 పుస్తకాలతో సమానమైనటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని పుస్తకాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ లోడ్ మీకు ఇచ్చేస్తున్నా కాబట్టి అద్భుతంగా దీన్ని మీరు చేసుకోవచ్చు. దాంట్లో ఏ మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సైకాలజీ కూడా మీరు టెట్ కావాలనుకున్నా, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ కావాలన్నా, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మనం ఫిల్ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఏమి ఆలోచన లేకుండా అద్భుతంగా మీరు దీన్ని ఫిల్ఫిల్ చేయండి. ఏమి ఆలోచన చేయండి, ఈ రెండు పుస్తకాలు మీరు ఆర్డర్ చేసి తెచ్చుకోవచ్చు, రిమైనింగ్ బుక్స్ మనం తెచ్చుకోవచ్చు. అయితే కంటెంట్ కి మాత్రం ఏ బుక్స్ పైన మీరు డిపెండ్ అవ్వద్దు. కంటెంట్ అనేటువంటిది నేను పెట్టేటటువంటి పీడిఎఫ్ నోట్స్ లో మాత్రం చూడండి, ఆ తర్వాత మీరు మెటీరియల్ ఏమన్నా చేసుకోవచ్చు, అద్భుతంగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కి ఏదో బాధపడద్దు, రోజు పేపర్ చదివితే అద్భుతంగా మీరు కవర్ అవుతుంది కాబట్టి ప్రశాంతంగా నేను చెప్పిన దాన్ని ఫాలో అవ్వండి. ఏజ్ ఎలా ఉంటుంది అంటే ఇది మీకు ప్రాథమికమైన భావన ఇచ్చాను. రాబోయే వీడియోలో ఇంకా ప్రతి క్లాస్ లో ఏం చదవాలనేది కూడా మీకు పాఠం పేరుతో సహా చెప్తా. ఏజ్ ఎలా ఉంది? 44 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఓసీకి 44 సంవత్సరాలు ఉంది. ఈ ఏజ్ ని జీవోతో సహా నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి జీవోను మళ్ళీ ఖచ్చితంగా రివైజ్ చేసి చూడాల్సింది. బీసీ ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు మళ్ళీ పెరుగుతుంది, 49 సంవత్సరాల వరకు ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏ మాత్రం కంగారు పడద్దు, ఏది ఇబ్బంది పడద్దు. మనకు చాలా క్లియర్ కట్ గా నోటిఫికేషన్ ఇస్తాడు. ఇది మీకు ప్రాథమికమైన సమాచారం. దీంట్లో ఏ మాత్రము మార్పులు చేరుకున్నా నేనే చెప్తాను. కాబట్టి ఏజ్ అనేది మీకు జనరల్ 44 ప్లస్ 5 సంవత్సరాలు కూడుకోవాలనే విషయాన్ని మీరు బాగా గమనించండి. ఈ 100 డేస్ ప్లాన్ నేను ఏం చేయాలంటే మీకు నేను చెప్పాను, ఇంటి దగ్గర చదువుకోండి. ఇంటి దగ్గర చదువుకున్న తర్వాత అందులో లోడ్ పార్ట్లు వచ్చినట్లయితే నేను ఉన్నాను. ఏ డౌట్ వచ్చినా మ్యాథ్స్ లో భయం ఉన్నా ఇబ్బంది పడద్దు, ఏ సబ్జెక్ట్ లో భయం ఉన్నా ఇంగ్లీష్ లో భయం ఉన్నా ఇబ్బంది పడద్దు. మనం ప్లాన్డ్ గా చాలా అద్భుతంగా మీకు నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను, దానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అద్భుతంగా మీకు నేను చెప్పిస్తాను అనుకున్నారా. కాబట్టి ఈ చిన్న వీడియోలో నేను ఈ ఏ బుక్స్ చదవాలి, 100 రోజులు ప్రిపరేషన్ ప్లాన్ చెప్పాను, దీని పట్ల అవగాహన తెచ్చుకోండి. మళ్ళీ నేను 100% ఫీడ్బ్యాక్ తో మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.